हाय फ्रेंड्स अंदर नमस्कार चाला मंदी ग्राम वार्ड वाली ईकेबीस कोई प्रॉब्लम्स एद्रको आ समस्या की परकार चुद दादाप पद समस्या दाखते वीडियो समाधान वीडियो चयबोना इंका एवर ईकेबीस वाली एवर डोनो वीडियो पूर्ति चूँ चूसन तरह उपयोगपड़ता वाली वैंने शेयर चेक वाले उपयोगपड़ी का बट्टी फ्रेंड्स मोदी मन ान वैसे मन ान सब्सक्राइब डेली फॉलो एंटे इटे यूजफुल वीडियो मन ान वस्तूटाबी फ्रेंड्स अंदर ईकेबीस एद्रकारी मोदी समस्या మనం చూడాల్సింది ఏంటంటే మ్యారేజ్ అయ్యి మైగ్రేట్ అయిన కూతురు లేదా కొడుకు ఈకేవిసి కూడా చూపిస్తుంది రేషన్ కార్డులో కలిసి ఉండటం వల్ల మరి వాళ్ళకి ఈకేవిసి చేయించవచ్చా సో అందరూ మీకు ఆన్సర్ ఏంటంటే కుటుంబం అంతా అందుబాటులో ఉంటేనే ఈకేవిసి అనేది పూర్తి చేయండి లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ప్రయత్నించండి ఇంకా రెండవ సమస్య ఏంటంటే చిన్నపిల్లలవి పెద్ద వయసు ఉన్న వాళ్ళవి తమ్మ తీసుకోవడం లేదు ఏమి చేయాలని చాలామంది అడుగుతున్నారంటే ఫ్యామిలీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు అయితే సరిగా పడడు సో మీరేం చేస్తారంటే 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఫంక్షన్ వీలు ఉంటాయి అంటే బాగా ఎవరికైతే వీళ్ళు పనితీరు బాగుందో ఆ వీళ్ళన్నీ చెక్ చేసి మీరైతే ఈకేవిసి అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంకా థర్డ్ డౌట్ ఏంటంటే చాలామంది కూడా న్యూ రైస్ కార్డ్స్ ఇంకా చాలామంది రావాలి మరి రికార్డ్ అవ్వని వాళ్ళకి ఈకేవీసీ చేయించాం కదా అందులో పెండింగ్ ఉంటాయి మరి ఏం చేయాలని అడుగుతున్నారు సో దానికి ఒకటే ఆన్సర్ అండి బియ్యం కార్డుల కోసం ప్రింట్లు పెండింగ్లో లేవు కాబట్టి కొత్తగా ఉత్పత్తి చేయబడినటువంటి కార్డులు మాత్రమే మీరు పూర్తి చేయండి ఇంకా ఫోర్త్ డౌట్ ఏంటంటే ఏఐపిడిఎస్ యాప్ చాలా స్లోగా అవుతుంది అంటే గంటకి 3 లేదా 4 కార్డ్స్ మాత్రమే సబ్మిట్ అవుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఒకటేనండి మీ ఫోన్లో ఇంటర్నెట్ సదుపాయం అనేది సిగ్నల్స్ అనేవి బాగున్నాయి లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి ఆ తర్వాత అయితే మీకు అనేది అవుతుంది ఇంకా ఫిఫ్త్ డౌట్ ఏంటంటే వేరే విలేజ్లో ఉండే వాళ్ళు మన పరిధిలో ఉన్న వాలంటీర్తో ఈకేవిసి చేయించవచ్చా సో ఇది చాలామంది డౌట్ అడుగుతున్నారు ఇది ఏంటంటే అవసరమైతే ఇతర కార్డులు కూడా మనం స్వచ్ఛందంగా ఈకేవిసి అనేది ప్రామాణీకరించవచ్చు సో డౌట్ ఏం లేదు ఎవరైనా వస్తే మీకు అయిపోయినట్లయితే ఫ్రీగా ఉంటే చేయొచ్చు ఇంకా సిక్స్త్ డౌట్ అయితే కొన్ని ఫ్యామిలీస్లో జెండర్ రాంగ్ ఉండడం వల్ల హస్బెండ్ రిలేషన్ చూపించడం లేదు వాళ్ళకి తంపు ఎలా వేపించాలి సో దానికి ఒక ఆన్సర్ ఇదేనండి ఇతరులుగా లింగాన్ని ఎంచుకోండి మరియు ఈకేవిసి అయితే పూర్తి చేయండి మరియు మళ్ళీ వాళ్ళైతే కంపల్సరీగా జెండర్ అయితే ఎంచుకోవాలండి వాళ్ళు ఆడవారా మగవారు అనే జెండర్ అనేది ఉంది సో తప్పకుండా మీరు ఎంచుకున్న తర్వాతనే ఈ ఈకేవిసిని పూర్తి చేయాల్సి ఉంటుంది సెవెంత్ డౌట్ అయితే చూద్దాం ఇది చాలామంది అడుగుతున్నారండి పేజ్ 2లో పేజ్ 3లో రిజెక్ట్ అయిన కొంతమంది వాలంటీర్లకు సిఎంఎఫ్ఎస్ ఐడి వచ్చినా కూడా ఏపీడి ఆఫీస్లో లాగిన్ అవ్వడం లేదండి కొంతమందికి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్తో చూపించి లాగిన్ అవ్వడానికి దీనికి మరి పరిష్కారం ఏంటని అడుగుతున్నారు సో దానికి మరి ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి వాలంటీర్ డేటా నవీకరించబడింది అంటే పాత వివరాలు చూపిస్తే అనువర్తనాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి నవీకరించిన కొత్త 3.1 అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో మీ దగ్గర ఉన్న యాప్ అయితే మీరేం చేస్తారంటే అదే యాప్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి అంటే మళ్ళీ ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు తప్పకుండా అనేది ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో 8th క్వశ్చన్ ఏంటంటే చూద్దాం మళ్ళీ జెండర్ రాంగ్ ఉంటే కూడా తమ్ము వేపించాలా వద్దా సో ఇది చాలామంది అడుగుతున్నారు జెండర్ రాంగ్ ఉంటే కూడా మీరు తమ్ము వేపించాలి వద్దని మీరైతే అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఈ తమ్ము అనేది వేయించాలి ఇంకా 9th డౌట్ ఏంటంటే బయోమెట్రిక్ డేటా మిస్సింగ్ ఇన్ సిఐడిఆర్ అని ఎర్రర్ అని వస్తుంది ఎలా సాల్వ్ చేయాలి సో దీనికి కూడా ఆన్సర్ అయితే ఉంది యుఐడిలో సర్వర్లో లబ్ధిదారుల యుఐడి వివరాలు తప్పు అంటే మరోసారి ప్రయత్నించండి లేదా ఆధార్ సెంటర్లో ఈకేవిసి చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఈ బయోమెట్రిక్ మనకి ఎర్రర్ అని వస్తుందో అటువంటి వారికి ఒకసారి ప్రయత్నించండి అవ్వకపోయినట్లయితే ఆధార్ సెంటర్లో వాళ్ళు ఈకేవిసి చేసుకోవాల్సి ఉంటుంది మీరైతే వాళ్ళని ఈకేవిసి సెంటర్కి పంపించాల్సి ఉంటుంది ఆధార్ సెంటర్కి సో లాస్ట్ డౌట్ ఏంటి చూద్దాం 10th డౌట్ వాలంటీర్ ఐడి నాట్ మ్యాప్డ్ అని ఎర్రర్ వస్తుంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సో ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి సర్వర్ డౌన్ అయితే అలా వస్తుంది కాబట్టి యాప్ క్లోజ్ చేసి మరోసారి దీన్ని ఓపెన్ చేసి ట్రై చేయండి సో ప్రతి ఒక్కరికి అయితే ఈ ఎర్రర్ అని మరి రాదు సో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకసారి చేసి ట్రై చేయకుండా ఒక్కేస్తున్నారు అందుకు వాళ్ళకి ఎర్రర్ అని వస్తుంది ఒకసారి మీరు యాప్ అనేది సర్వర్ డౌన్ అవడం వల్ల ఒకసారి అలా జరుగుతుంది కాబట్టి యాప్ను పూర్తిగా క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఈ విధంగా అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది కదా తప్పకుండా ఉపయోగపడినట్లయితే మన వాలంటీర్కి అంత షేర్ చేయండి ఎందుకంటే ఈ 10 డౌట్లు కూడా వాలంటీర్కి ఎక్కడో ఒక ప్రాబ్లం అయితే ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు కూడా సాల్వ్ చేసుకుంటారు సో దయచేసి ఈ వీడియోని మన వాలంటీర్కి అయితే వెంటనే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్.